ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ నెల అనగా అక్టోబరు 1వ తారీఖు ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానం. ప్రార్థన. ప్రభా పర్లమందు మతం, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నా. ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడండి. నీ కృపలో నీ దయలో భద్రపరచు, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ నెల దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, మన మనస్సు మారాలి. మనస్సు మారితే మనం రూపాంతరం పొందుతాం. మారాల్సిందేటమ్మా మనస్సు. అక్కడ ఉంది క్లియర్గా, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభు వారు కూడా రూపాంతరం రోజులకు ఒకసారి వెళ్ళి మోషేతోటి ఏలియాతోటి గొప్ప విషయాలు మాట్లాడినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది రూపాంతర అనుభవం. ప్రభు ఈ నెల ఆయన యొక్క బిడ్డల ద్వారా లేదా దేవుడే మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మన రూపాంతర అనుభవంలోకి ప్రభు వారు ఈ నెల మనలను నడిపించును గాక. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ నెల ఎంతమంది అయితే పుట్టినరోజులు వివాహపు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారో ప్రభు వారిని అందరినీ దీవించును గాక. ప్రార్థన. ప్రభా పర్లోక మందలు మతండి, ఈ నెల రూపాంతర అనుభవం మా అందరికీ దయచేయండి. నీ కృపలో భద్రపరచమని అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.